మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. నిన్న ప్యారిస్ చేరుకున్న ప్రధాని మోడీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్ తో భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన భేటీలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కశ్మీర్ అంశాలపై చర్చించారు. అంతకుముందు ఫ్రాన్స్ ప్రతినిధులతో పాటు ఇండియన్స్ ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ 20 ఏళ్ల నుంచి ఫ్రాన్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్నారు. భేటీలో కీలక అంశాలపై చర్చించామన్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజం, భద్రతకు ఫ్రాన్స్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు మోడీ. టెర్రరిజం పై ఫ్రాన్స్ తో కలిసి పోరాడతామన్నారు మోడీ. ఇక రెండోసారి ప్రధాని అయిన మోడీకి శుభాకాంక్షలు తెలిపారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రోన్. కశ్మీర్ విషయంపై మోడీతో చర్చించానన్న ఆయన పాక్ భారత్ కలిసి సమస్యకు పరిష్కారం గుర్తించాలన్నారు. ఇక ఇవాళ ఫ్రాన్స్ ప్రధాని చార్లెస్ ఫిలిప్ తో పాటు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే ఆజోలేతో భేటీ కానున్నారు మోడీ. ఫ్రాన్స్ ప్రధానితో భేటీలో భాగంగా రక్షణ, పౌర అణుశక్తి, ఉగ్రవాదం, సముద్ర భద్రత వంటి అంశాలపై చర్చించనున్నారు మోడీ. ఆ తర్వాత యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత యుఏఈ వెళ్లనున్న ప్రధాని అక్కడి నుంచి రేపు బహ్రెయిన్ కి చేరుకుంటారు. బహ్రెయిన్ లో 2 రోజులు పర్యటించనున్నారు మోడీ. भारत और फ्रांस के बीच संबंध सैकड़ों साल पुराना है. हमारी दोस्ती किसी स्वार्थ पर नहीं बल्कि लिबर्टी, इक्वलिटी और फ्रेटर्निटी के ठोस आदर्शों पर टिकी है. यही कारण है कि भारत और फ्रांस ने कंधे से कंधा मिलाकर आजादी और लोकतंत्र की रक्षा की है, फासिज्म और एक्सट्रीमिज्म का मुकाबला किया है. फर्स्ट वर्ल्ड वॉर के दौरान హజారో భారతీయ సైనికో కా బలిదాన్ ఆజ్ బి ఫ్రాన్స్ మే యాద్ కియా జాతా హై. ఆజ్ ఆతంక్వాద్, క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్ ఆర్ టెక్నాలజీ కే సమావేశీ వికాస్ కి చునౌతియో కా సామనా కర్నే కే లియే ఫ్రాన్స్ ఆర్ భారత్ ఏక్ సాత్ మజబూతీ సే ఖడే హై. హమ్ దోనో దేశో నే సిర్ఫ్ అచ్చీ అచ్చీ బాతే హీ నహీ కీ, ఠోస్ కదమ్ భీ ఉఠాయే హై. भारत की आजादी को 75 साल होंगे, तब तक हमने न्यू इंडिया के लिए कई लक्ष्य रखे हैं. डिफेंस कोऑपरेशन हमारे संबंधों का एक मजबूत स्तंभ है. मुझे प्रसन्नता है कि विभिन्न परियोजनाओं पर हम अच्छी प्रगति कर रहे हैं. 36 रफेल में से पहला विमान अगले महीने भारत को सौंपा जाएगा. हम टेक्नोलॉजी और को प्रोडक्शन में सहयोग बढ़ाएंगे. फ्रांस पहला देश है जिसके साथ हमने न्यू जनरेशन सिविल न्यूक्लियर एग्रीमेंट साइन किया है. हमने अपनी कंपनियों से आग्रह किया है कि वे जेतापुर प्रोजेक्ट पर तेजी से आगे बढ़े और बिजली की कीमत को भी ध्यान में रखें.